రోజురోజుకు రాజకీయ పరిణామాలు ఎంత ఘాటుగా మారాయో, ఎంత భయంకరంగా మారినాయో మనం చూస్తూ ఉన్నాం. రేపే ఎన్నికలు వచ్చినాయా, సాధారణ ఎన్నికలని తలపిస్తున్నటువంటి తెలంగాణలో మరి ఎవరికి ఏం చెప్పాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అని సామాన్య ప్రజలు సందిగ్ధంలో ఉంటే, నిన్న జరిగినటువంటి సంఘటన మనకందరి తెలుసు. రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, తమ ఎమ్మెల్యే పదవి కూడా గవర్నర్ సమక్షంలో రాజీనామా చేస్తా అనడం కూడా మనం విన్నాం. కానీ నిన్నటి వరకు రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంత గౌరవియ్యాలో, ఎంత మర్యాద ఇవ్వాలనో పార్టీ తరఫున వారికి అంత మర్యాద ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు చెప్పి పంపించారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, వంశీ చందర్ రెడ్డి గారు మాట్లాడారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చింది. నువ్వు 20 ఏండ్ల సంస్థ అన్నావు కదా రాజగోపాల్ రెడ్డి గారు, గతంలో మీరంటే మాకు చాలా అభిమానము, చాలా గౌరవం కూడా ఉండే. కానీ ఎప్పుడైతే నువ్వు గత 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకు పడుతున్నావో, తిన్నింటి వాసాలు ఏ ఒళ్ళో కూర్చొని ఆ తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్ము గుద్దినట్టు నువ్వు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అన్నావు కదా, నీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బలోపేతం చేయలేదు, నీ జిల్లాలో ఎన్ని సీట్లు ఓడిపోయినాం మనము 2018లో, మరి అది ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో సంబంధించింది కాదు, దేశానికి సంబంధించింది. స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ, ఆ పార్టీలో మీ అన్నగారైనటువంటి వెంకటరెడ్డి గారు ఇప్పటి వరకు ఎంపీగా ఉన్నారు, గతంలో మంత్రిగా చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలి మంత్రి పదవికి రాజీనామా చేసినారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మీ కుటుంబానికి, మీ అన్నదమ్ములకి అంతే గౌరవం. నల్గొండ జిల్లా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అనే విధంగా మిమ్మల్ని గౌరవించింది. కానీ ఆ గౌరవాన్ని మీరు ఎక్కడ కాపాడుకున్నారు? నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో నుంచి ప్రెస్ మీట్ పెడితే మీరు విరుచుకుపడి ఈ రోజు గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు దడుముకున్నట్టు ఎందుకంత కోపం వచ్చింది? ఏమన్నాడు? అడ్డమొచ్చి మీకు కాదు కదా, మీకెందుకంత బాధ? నువ్వు రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ గా తిట్టావు కదా, బ్లాక్ మెయిలర్ అన్నావు, దొంగ అన్నావు, ఓటుకు నోటు అన్నావు, డబ్బులు ఇచ్చి పిసిసికి డబ్బులు ఇచ్చి పిసిసి కొనుక్కున్నావు అన్నావు. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద నింద వేసినట్టు కాదా, డబ్బులు తీసుకొని పిసిసి ఇచ్చింది అమ్ముడు పోయింది అనే మాట మాట్లాడినట్టు కాదా? నువ్వు నిజంగా అర్థం చేసుకో, నీకు నువ్వేం మాట్లాడుతున్నావు. ఇప్పటికి కూడా నీ మనసులో, నీ కడుపులో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటి వరకు నువ్వు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా నా కాంగ్రెస్ పార్టీ అన్నావు. నీ రక్తంలో కాంగ్రెస్ ఉంది. ఎవరో చెప్పిన మాటలకి, ఎవరో చెప్పినటువంటి అబద్ధపు మాటల్ని నమ్మి నువ్వు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావు. తిట్టమని రెచ్చగొడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించినప్పుడు ఆ అధిష్టానానికి ఎవరైనా సరే, ఎంత పెద్ద తోపైనా సరే రాష్ట్రంలో కట్టుబడి ఉండాల్సిందే. ఈరోజు మీరన్నట్లు 20 ఏళ్ళు మా సర్వీసు, 20 ఏళ్ళు మా సంస్థ అంటున్నారే, ఈరోజు మీకన్నా సీనియర్ ఉన్నటువంటి చాలా మంది లీడర్లు ఇంకా తెలంగాణలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా 4 సార్లు మంత్రులు, సిఎల్పీలు, ఇంకా పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ కూడా ఇలాగే చేయట్లేదు కదా. ఒక్కసారి అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఆ అధిష్టానానికి కట్టుబడి ఉండాలి. పార్టీలు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, మీరు పార్టీకి కట్టుబడి ఉన్నారా? 3 ఏళ్ల నుంచి పార్టీకి కట్టుబడి ఉన్నారా? తిరుపతి కొండ మీద బీజేపీ అన్నారు, మునుగోడు గడ్డ మీద బీజేపీ అన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ మెడలో కండువ కాంగ్రెస్ వేసుకొని బీజేపీ పాట పడింది. అయినా మిమ్మల్ని ఎప్పుడు నిందించలేదు పార్టీ, అయినా మిమ్మల్ని ఎప్పుడు షోకాజ్ నోటీస్ పంపించలేదు, మీ మీద ఉన్నటువంటి ఆ గౌరవం. కానీ ఆ గౌరవాన్ని కాపాడుకున్నారా మీరు? నేను ఒక మాట అడగాలనుకున్నాను రాజగోపాల్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారు పీసీసీ కావడానికి నేను కూడా ఓటేసిన, నేను కూడా పీసీసీ అవ్వాలని నేను కూడా గాంధీ భవన్ లో వచ్చి చెప్పినటువంటి వ్యక్తిలో నేను ఒక్కడిని అని చెప్పినారు కదా, మరి అదే మీరు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మీకు ఎందుకు నచ్చట్లేదు? ఉన్న మాట అంటే ఉలుక్కుపడ్డట. మీరు కాంట్రాక్ట్ కోసం పోకపోయి ఉంటే నేను ఈరోజు అడుగుతున్నా మీకు ఒక విషయము, నిజంగానే మార్పు రావాలి రాష్ట్రంలో, మార్పు రావాలి అనుకుంటే మీరు పార్టీకి రాజీనామా చేశారు నేను ఒప్పుకుంటా, పదవికి రాజీనామా చేశారు నేను ఒప్పుకుంటా, ఇండిపెండెంట్ గా వెళ్తుండే మీరు బీజేపీ పార్టీని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? ఒక పార్టీ నాయకత్వంలో ఎందుకు మీరు ఈ రోజు మళ్ళొకసారి ఉప ఎన్నికకు రావాలంటున్నారు? మీకు నిజంగా మునుగోడు ప్రజలు మీ దిక్కుంటే, మీకు వ్యక్తిగతంగా మునుగోడు ప్రజలు చైతన్య రథం పడితే ఈ రోజు ఎక్కడున్నా కూడా మీ బ్రాండ్ మీద పనిచేస్తుందని చెప్పారు కదా, మీ బ్రాండ్ మీదే మీరు ఇండిపెండెంట్ గా
నిలబడి మీరన్నట్టే ఈటల రాజేందర్ లాగా మీరు కూడా ఇండిపెండెంట్ గా ఎల్లేసి బయటకు వచ్చి ఆయన ఎట్లయితే బీజేపీ కండువా కప్పుకొని పనిచేసారు, మీరు కూడా అట్లనే బీజేపీ కండువా కప్పుకొని పనిచేసారు. ఆయన ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాపాడుతుందనే ఉద్దేశంతో బీజేపీ కండువా కప్పుకున్నాడు. మీరు ఈ రోజు మీ కాంట్రాక్టులు తప్పి దక్కించుకోవడానికి ఈ రోజు బీజేపీ కండువా వేసుకొని ఈ రోజు నెపం కాంగ్రెస్ మీద, ఈ రోజు నెపం రేవంత్ రెడ్డి గారి మీద, ఈ రోజు నెపం తెలంగాణ ప్రజల మీద. నా మునుగోడు ప్రజలు నా దిక్కున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు నా దిక్కున్నారంటారా? ఈ రోజు ఎవరి దగ్గర నన్ను వెళ్ళండి మీరు. నిన్నటి దాకా కార్యకర్తలతో మేము సమావేశం అవుతామన్నారు, మీ సమావేశం లేమన్నారు. ప్రాణమిస్తాం కానీ కాంగ్రెస్ పార్టీని విడిచి రామని చెప్పారు. మీకు ఆ విషయం తెలిసినట్టే ఉండేది, అంతా తెలుసు. మీ ఇంట్లో జరిగిన సమావేశంలో కూడా కార్యకర్తలు మీకు సపోర్ట్ చేయట్లేదు. మునుగోడులో సమావేశాలు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ నాడిని ఎవరు అడిగినా కూడా కాంగ్రెస్ అంటున్నారు. మరి ఎందుకు అంటున్నారు? సరే, ఈ అన్ని వద్దు పార్టీలకు అతీతంగా మీరు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోరుకున్నోడైతే నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నీకు సపోర్ట్ చేస్తుండే. పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న ఒకనాడు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం, తెలంగాణ బాగు కోసం తెలంగాణ రావాలి అని మంత్రి పదవి ఏ విధంగా అయితే రాజీనామా చేసిందో నువ్వు కూడా అదే విధంగా ఈ రోజు నా వల్లనే మార్పు వస్తుంది తెలంగాణలో, కేసీఆర్ అవినీతి పరిపాలన అంతం కావాలి అంటే మునుగోడు ప్రజలకి నేను రాజీనామా చేసి చూపించి ఇండిపెండెంట్ గా నేను మళ్ళీ ఎన్నికలకు పోతా అప్పుడే కేసీఆర్ ఫండ్ తీసుకొని వస్తాడు, మునుగోడులో పెడతాడు అనుకుంటుంది. నువ్వెందుకు ఒక పార్టీ కండువా కప్పుకొని ఈ రోజు మునుగోడులో మళ్ళీ తగదు నమ్మాలి పోతున్నావని నేను అడగాలనుకుంటున్నా. యావత్ తెలంగాణ ప్రజలకి, మునుగోడు ప్రజలకి, మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలకి ఒక్కటే విన్నవిస్తున్నా, ప్రతి గడపకి వెళదాం. ప్రతి గడపలో ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్త ఉన్నాడు. కాంగ్రెస్ కార్యకర్త జెండా మోసడం ఈ రోజు పార్టీ కష్టంలో ఉంది. ప్రతి ఒక్కళ్ళని జెండా పట్టుకుందాం, ఇంటింటికి గడప గడప ఒక్కొక్కళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని రక్షించుకుందాం. కష్టంలో ఉన్నప్పుడే పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. కాబట్టి తెలంగాణ ప్రజల్లారా, ఈరోజు చూస్తున్నటువంటి విచిత్రమైనటువంటి బీజేపీ విన్యాసాలు మనకందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి దయచేసి బీజేపీ ప్రలోభాలకు ఎవరు కూడా లొంగొద్దు. ఎంత అపోహలు పెట్టినా, ఎన్ని ఈడీ దాడులు, ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చినా, ఏమిచ్చినా కూడా ప్రజలకు ఏమందవు, కేవలం కొంతమంది బడా బాబులకు మాత్రమే అందుతాయి. పాడి కౌశిక్ అయినా సరే, ఈటల రాజేందర్ అయినా సరే, అక్కడ పోయి పాడి కౌశిక్ పవిత్రుడైపోయిండు, ఈటల రాజేందర్ శంకర్లో మోసినటువంటి తీర్థం అయిపోయిండు, పక్కలో ఉన్నటువంటి సృజనా చౌదరి తీర్థం అయిపోయిండు, రేపో మాపో చీకోటి ప్రవీణ్ కూడా తీర్థమైపోతాడు. ఆయన వెనకాల ఉన్నటువంటి కొంతమంది సిగ్గు లేకుండా చెప్తున్నారు బీజేపీ నాయకులు. అందరు మాతో టచ్ లో ఉన్నారు. ఎవరున్నారు? ఈడీ దాడులు ఎవరి మీద జరిగితే వాళ్ళు టచ్ లో ఉంటారు మీతోని. ఎందుకంటే వాళ్ళు అపవిత్రులుగా ఉంటే మీరు ఈడీ దాడులు చేపించి వాళ్ళని పవిత్రుల్ని చేస్తారు. ఇది బీజేపీ చేస్తున్నటువంటి భారతదేశంలో పరిపాలన. కాబట్టి ఈడీ దాడులతో ప్రజల్ని కొనాలనుకుంటారేమో, అది జరగని పని. లీడర్ని కొనొచ్చు మీరు, కానీ ప్రజల్ని, ప్రజల ఓటుని కొనలేరు. కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తల్ని కొనలేరు మీరు. వాళ్ళ గుండెల్లో నిలువెత్తున కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ కండువా గురించి మంచి ఉద్దేశం ఉంది. వాళ్ళు కండువా మోసిన కండువా వేసుకొని భుజం మీద కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు ఈరోజు అంత ఈజీగా మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతుంది, డిపాజిట్లు రావు అని మాట్లాడినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి ఈ రోజు నీకు దమ్ముంటే బీజేపీకి కాదు, కాంగ్రెస్ కాదు, ఏ పార్టీకి కాకుండా నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేయి, నీకు దమ్మును నువ్వైతే అని అడుగుతున్నా. నువ్వు కాంగ్రెస్ డిపాజిట్ రాలేదంటున్నావు కదా, ఈ రోజు నా ఛాలెంజ్ నిది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నువ్వు తిట్టినావు కదా, నిన్న ఒక్క మాట అంటే ఎన్ని తిట్లు తిట్టినావు కదా, బరాబర్ చెప్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ లీడర్లుగా కాంగ్రెస్ నీ ఒంటి మీద 20 ఏళ్ళు ఎట్లయితే కండువా ఉందో, మా ఒంటి మీద కూడా అదే కాంగ్రెస్ కండువా ఉంది. నువ్వు ఎట్లయితే కాంగ్రెస్ కోసం పనిచేస్తానని చెప్తున్నావు, ఈ రోజు మేము కూడా అధిష్టానం నిర్ణయించినటువంటి నాయకత్వానికి ఆ కుర్చీకి మేం ప్రాధాన్యత ఇస్తాం, గౌరవిస్తాం. కాబట్టి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఒంటి మీద ఈగవాలనే ఎవరు ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తున్నా. మీరు మాకు 100 సవాళ్లు విసిరినా, 100 ఛాలెంజ్లు చేసినా, దమ్ముందా అని మాట్లాడినా, రేపు పొద్దున మీటింగ్ కు మేము ఆపగలుగుతాం, మేము మీటింగ్లు చేయం అవి చేయమని మీరు మాట్లాడినా, మా లాంటి వాళ్ళు ఊరుకోము అని హెచ్చరిస్తున్నా. మునుగోడు ప్రజల్లారా, ఈ రోజు మిమ్మల్ని మోసం చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి రాజగోపాల్ రెడ్డితో ఆడిస్తున్నటువంటి డ్రామా బాజీ ఇది. ఆ డ్రామా బాజీలు మనం ఎవ్వరం కూడా బలి పశువులు అవ్వద్దు, పావులు అవ్వద్దు. దయచేసి కాంగ్రెస్ కి ఈ రోజు ఊపిరి పోసేది మునుగోడు ప్రజలే. ఈ రోజు కాంగ్రెస్ ని తొక్కేస్తే
బీజేపీ టీఆర్ఎస్ పన్నిన పన్నాగల్లో వాళ్ళు ఈరోజు గెలుస్తామని అనుకుంటున్నారు. కానీ మునుగోడు చేతిలో ఉంది. కాంగ్రెస్ రేపు పొద్దున వస్తేనే ప్రజల బాగోగులు ఆలోచిస్తుంది, ప్రజల గురించి మాట్లాడుతుంది, ప్రజలకు కావలసినటువంటిది అన్ని సేవలు సౌకర్యాలు అందిస్తుంది. మునుగోడు నిర్ణయమే రేపు పొద్దున రాబోయే తెలంగాణలో కూడా అన్ని విధాలా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కి అనుకూల వాతావరణం వస్తుందనే భయంతోనే వీళ్ళు ఈరోజు అవాక్కులు చవాకులు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి వీళ్ళందరూ మనల్ని అందరినీ డైలోమాల పెట్టేసి, మనల్ని కన్ఫ్యూజ్ చేసి, మనల్ని ఇబ్బంది పెట్టే పనిలో ఉన్నారు. కాబట్టి ఈ ఇబ్బందిలో ఎవ్వరు పడొద్దు, వీళ్ళ ఉచ్చులో ఎవరు పడొద్దు. బీజేపీ మాయలో, టీఆర్ఎస్ మాయలో అక్కడ ఢిల్లీలో కూర్చోబెట్టి కేసీఆర్ ఆడించినటువంటి, అమిత్ షాతో కూర్చోబెట్టి ఆడించినటువంటి డ్రామాలో భాగమే. రాజగోపాల్ రెడ్డి గారికి అడుగుతున్నా, నువ్వు మూడేళ్ల నుంచి బీజేపీ అని ఎందుకు అంటున్నావు, నాకు మొన్నొచ్చింది కాంట్రాక్ట్ అంటున్నావు కదా, మూడేళ్ల నుంచి ఏమొచ్చిందే బీజేపీతో మరి నీకు, నిజంగానే నువ్వు బీజేపీతో కాదు కాంగ్రెస్ తో కాదు అని అంటే ఇండిపెండెంట్ ఎందుకు పోలేదు మూడేళ్ల కిందనే రాజీనామా చేసి? ఈ రోజే నీకు కాంగ్రెస్ మీద అంత అక్కసు పుట్టుకొని వచ్చిందా? బీజేపీ అంటే అంత ఆకాశంకి ఎగిరిందా? రేపు పొద్దున నువ్వు ప్రజల దగ్గరికి పోయి ఏమని అడుగుతావు? గ్యాస్ డీజిల్ ధరలు పెరిగినాయి, అవి తక్కువ చేస్తాం, మా కోటేయండి, బీజేపీ ఈరోజు అవినీతి లేని పాలన చేస్తుంది అని చెప్తారా? 100 లక్షల కోట్ల అప్పు చేసిన దేశం మీద అని చెప్తారా రాజగోపాల్ రెడ్డి గారు? లేదు అని అంటే దేశాన్ని దోసుకొని తింటున్నటువంటి పార్టీ, జీడిపి దిగువ స్థాయిలో పడేసినటువంటి పార్టీ, మరి కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలో ఉన్నటువంటి మీరు ఈరోజు బీజేపీ హిందూ మత తత్వ విభేదాల్ని రెచ్చగొట్టి దేశ ప్రజల్ని ఈరోజు ముంపులో కూర్చున్నటువంటి బీజేపీ, ముంపులో పెట్టినటువంటి బీజేపీ గురించి మీరెట్లా రేపు పొద్దున ప్రచారం చేస్తారు? ఏమని ప్రచారానికి వెళ్తారు? కేవలం ఈరోజు మునుగోడు ఎన్నికనే ఈరోజు దేశంలో మార్పు, పెనుమార్పు, రాష్ట్రంలో పెనుమార్పు అని చెప్తే ఓట్లు పడతాయా? మీ అంట ఎంతమంది కార్యకర్తలు నడుస్తారు, మీ అంట ఎంతమంది ఓటర్లు వస్తారు అది కూడా చూసుకుందాం. ఎక్కువ రోజులు కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే మేము కూడా చెప్తున్నాం, గడప గడప దట్టుతాం, ఇల్లు దట్టాం, ఓటర్ ఓటర్ దట్టుతాం, అడుగుతాం. ఈ రోజు సోనియా గాంధీ గారిని ఈడీ దాడులు చేసినా కూడా చట్టం తన పని తను చేసుకొని పోతుంది అన్నావు కదా రాజీనామా చేయక ముందు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు సోనియా గాంధీ గారి మీద ఈడీ దాడులు జరిగితే నువ్వు పట్టించుకోలేదు కదా? మరి నువ్వు ఆ పార్టీలో ఉండి ఆ నాయకత్వం అధ్యక్షురాలికి అవమానం జరిగినా కూడా కనీసం ఒంటి మీద ఈగ, ఒంటి మీద కనీసం వెంట్రుక ఇదైనంత కూడా నీ లోపల చలనం రాలేదు. కాబట్టి నీకు ఎక్కడున్నా కూడా నీ స్వలాభం కోసం ఆలోచించినో నువ్వు చేసిండొచ్చు, నువ్వు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సేవలు చేసిండొచ్చు, కానీ ఈరోజు నీ కాంట్రాక్ట్ల కోసం ఈరోజు మునుగోడు ప్రజల్ని బలి పశువులుగా వాడుకొని నీ పబ్బం గడుపుకుందామంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మంది వివేకులు అర్థం చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.